కానీ మూడు నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పిన చెప్తా, అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళు నిరికిస్తాను. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం. ప్రజలు వలసలిపోయే దుస్థితి, రైతులు ముఖం మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఏదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. ఎందుకంటే మీరు నాకు రెస్క్యూ రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ. మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలి మీరు, మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? సమాధానం చెప్పలేరా సార్? గౌరవ్ కేటి గారు తర్వాత చెప్పనండి సార్, మా రిప్లై అయిపోయింది చెప్పనండి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు, అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్, స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్, నేనేమో క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో ఒక్కడే కూర్చో. I am trying to advise you, please. గౌరవ్ నేనేమో క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నిమిషం. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చో. అధ్యక్ష ఒకటే నిమిషం. అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా. మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష. గత 55 ఏళ్ళలో మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, పోయి ఇంతకు కూడా మాట్లాడారు. నేనేం చెప్తా ఉన్నానంటే ఆ 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. కూర్చోండి, ఒక విషయం చెప్పలేదు, ఒక విషయం చెప్పలేదు, ప్లీజ్ ప్లీజ్ ఒక విషయం చెప్పండి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా, కౌశిక్ రెడ్డి గారు కూర్చొని, పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచనలు కాబట్టి ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్ళు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు
అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటే బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు. ఆ రోజు గతంలో